హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ డాక్టర్. మీ ప్రశ్నలకు డాక్టర్ యొక్క సమాధానం. డాక్టర్ గారు, నేను స్పోర్ట్స్ పర్సన్ని, చాలా స్పోర్ట్స్ ఆడుతూ ఉంటాను. ఈ మధ్య కాలంలో యాక్టివిటీ చాలా పెరిగింది. ఈ మధ్యలో సడన్గా జర్కీ మూమెంట్స్ వచ్చాయి. డాక్టర్ గారిని సంప్రదిస్తే ఎంఆర్ఐ తీసుకోవాలని చెప్పారు. ఎంఆర్ఐ అవసరం అంటారా? స్పోర్ట్స్ ఆడేవాళ్ళు జాగ్రత్తగా మీరు స్పోర్ట్స్ షూ వేసుకోవాలి, దానిలో సిలికాన్ హీల్ ప్యాడ్స్ ఉండాలి. మీ స్పోర్ట్స్ గ్రౌండ్ అనేది చాలా సాఫ్ట్ గ్రౌండ్ ఉండాలి. అలాంటి గ్రౌండ్ లేనప్పుడు మీ స్పోర్ట్స్ షూలో తప్పనిసరిగా సిలికాన్ హీల్ ప్యాడ్స్ ఉండాలి. మీరు ట్రైనింగ్ అయి ఉండాలి. తర్వాత వార్మప్ ఎక్సర్సైజెస్ బిఫోర్ ప్లేయింగ్ స్పోర్ట్స్ అనేవి చాలా అవసరం. తర్వాత ఈ జర్కీ మూమెంట్ రావటం అనేది యూజువల్గా మీరు ట్విస్ట్ చేస్తున్నప్పుడు, అంటే నించోని కాలు ట్విస్ట్ చేయటం అనేది జరిగినప్పుడు ఇట్లా జరుగుతుంది అన్నమాట. అది లిగమెంట్ అంటే టేర్ అయినప్పుడు ఇలా మీకు ఆ సౌండ్ అనేది రావటం అనేది జరుగుతుంది. మీరు డాక్టర్ గారు చెప్పినట్లు ఎంఆర్ఐ తప్పనిసరిగా చేయించుకోవాలి సార్. ఈ ఎంఆర్ఐ చేయించుకుంటే మనకి ఈ మెనిస్కస్ అనేది టేర్ అయిందా, ఏసీఎల్ అనేది టేర్ అయిందా, అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్, మెనిస్కస్, మీడియల్ కొలేటరల్ లిగమెంట్, లేటరల్ కొలేటరల్ లిగమెంట్, ఇలాంటి స్ట్రక్చర్స్ చాలా ప్రొటెక్టివ్ స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట. ఈ లిగమెంట్స్ టేర్ అవుతుంటాయి ఒక్కొక్కసారి. ఈ లిగమెంట్స్ ఏమైనా టేర్ అయినాయి అనేది మనకి ఎంఆర్ఐలో మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఎక్స్రేలో మనకి క్లియర్ పిక్చర్ ఉండదు. అన్లెస్ దానిలో మనకి ఫ్రాక్చర్ ఏదైనా చిన్న లిగమెంట్తో పాటు దాని పక్కన ఉన్న బోన్ కూడా ఎవల్స్ అయితే తప్పించి మనకి ఎక్స్రేలో క్లియర్ పిక్చర్ తెలియదు అన్నమాట. సో ఎంఆర్ఐలో మనకి క్లియర్గా ఈ లిగమెంట్ ఇంజరీస్ అన్నీ తెలుస్తుంటాయి. మీ స్పోర్ట్స్ యాక్టివిటీ ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి మీరు ఎంఆర్ఐ చాలా అవసరం. ఎంఆర్ఐ ఫైండింగ్స్ని బట్టి సపోజ్ మీకు ఎంఆర్ఐలో లిగమెంట్ ఇంజరీ సిగ్నిఫికెంట్గా ఉండి టేర్ కంప్లీట్ టేర్ ఉండి టోటల్ కంప్లీట్ టేర్ ఉంటే ఆ లిగమెంట్ని రీకన్స్ట్రక్షన్ చేయించుకోవటం చాలా చాలా అవసరం. ఎందుకంటే ఈ లిగమెంట్స్ అనేవి కార్టిలేజ్ ప్రొటెక్షన్కి దేవుడు ఇచ్చిన లిగమెంట్స్ అన్నమాట. ఈ లిగమెంట్స్ని మనం రీకన్స్ట్రక్ట్ చేయించుకుంటే మీ కార్టిలేజ్ చాలా వయబుల్గా చాలా రోజులు ఉంటుందన్నమాట. కాబట్టి ఎంఆర్ఐ చేయించుకొని ఆర్థోపెడిక్ సర్జన్ ఒపీనియన్ తీసుకోవటం చాలా అవసరం మీకు. సో చూసారు కదండి డాక్టర్ యొక్క సమాధానం. మరి ఇంకేమైనా ప్రశ్నలకు సమాధానం కావాలనుకుంటే మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ తరఫున డాక్టర్ గారిని నేను అడుగుతాను. సో మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.